కథలు శతచిత్ర నిర్మాత రామశాస్త్రాన్ గారికి, అలాగే సమీర్ గారికి, అలాగే తమ్ముడు రోహిత్ గారికి. మీ పేరండి? లయన్ సాయి వెంకట్. ఆయన మాటలు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నాకు మొట్టమొదటి చెప్పింది ఆ వార్తని శోభన్ బాబు గారు. భూమిని ఎవరు కూడా పెంచలేరు, జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, రాబోయే రోజుల్లో ల్యాండ్కి బాగా డిమాండ్ ఉంటుంది అని నేను చెప్పి, నేను నా డబ్బు వచ్చినంత ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీదే పెడుతున్నానని ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి. అయితే ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి కొన్నవన్నీ అలాగే ఉంచేశాడు, ఒక్కటి కూడా అమ్మల. ఇవాళ ఒక్కొక్కటి కోట్ల మీద ఉంది రేట్లు. అయితే ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ల్యాండ్ కొనటం, కన్స్ట్రక్ట్ చేయడం, అమ్మేయటం అలా చేస్తున్నాను నేను. అందుకని ఆ స్థాయికి నేను వెళ్ళలేను, ఎవరో వెళ్ళలేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్, తెలుగు కాదు భారత చలనచిత్ర పరిశ్రమలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు. మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది విన్నామండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఒక సైట్ తీసుకున్నానండి, ఇప్పుడు రెండో సైట్ మళ్ళీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి. ఎందుకంటే మిగిలిన వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా వస్తుందో రాదో పోతుందో తెలియదు మనకి. కానీ వేరేస్ ల్యాండ్ మీద పెడితే ఆ ల్యాండ్ తప్పనిసరిగా పెరుగుతుంది. కొనేసి ఇవాళ కొనేసి రేపు పెరగలేదు అని అనుకోకూడదు, అది ఐదేళ్ళు పదేళ్లకో డెఫినెట్గా పెరుగుతుంది. మేము ఇక్కడ శిల్పారామం పక్కన చేసిన దాన్ని గజం 800 రూపాయలకి అమ్మాం, ఇవాళ 2 కోట్లు ఉంది గజం. అంటే కొనుక్కున్న వాళ్ళందరూ ఎంత బెనిఫిట్ అయ్యారో ఒకసారి ఆలోచించు. అందుకని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. మెయిన్ సందర్భం ఇది కాదు, ముఖ్యంగా శ్రీరాజ్ గారు, శ్రీరాజ్ బల్లా గారు. నా రోజు నేను చూసే సీరియల్స్లో ఆయన 2 సీరియల్స్లో ఆయన మంచి క్యారెక్టర్స్ చేస్తారు. ఆయన మొన్న వచ్చి ఇట్లా నేను సినిమా మొదలు పెడుతున్నానండి, మీరు రావాలి ఫస్ట్ టైం అని అంటే తప్పకుండా వస్తానని చెప్పి రావటం జరిగింది. ఇవాళ విజయమాధవి క్రియేషన్స్ అసలు ముందుగా బ్యానర్, అద్భుతమైన బ్యానర్ పెట్టుకున్నారమ్మా మీరు. మీకు అందరికీ గుర్తుందో లేదో విజయమాధవి పిక్చర్స్, ఒడ్డే రమేష్ గారు ఆ బ్యానర్ మీద ఎన్ని సూపర్ డూపర్ హిట్లు తీశారో చెప్పడానికి. బొబ్బులిపల్లి ముఖ్యంగా రంగుల రౌడి అందరు హీరోలతోనూ చేశారు. నేను కూడా హీరో యాక్ట్ చేశాను, సెకండ్ హీరోగాను చేశాను అందులో విజయమాధవ్లు. అలాంటి మంచి బ్యానర్ పెట్టుకున్నారు విజయమాధవి క్రియేషన్స్ అని. పైగా ప్రొడ్యూసర్ గారి పేరు కూడా విజయమాధవ్ అవటం ఇంకా మరీ మరీ బాగుంది. డెఫినెట్గా ఈ వెంచర్లో మీ విజయము, మీ మాధవి అన్ని కూడా పనిచేసి బల్లాని మంచి డైరెక్టర్గా, నిర్మాతగా ఆయన కూడా మీరు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేస్తే అది సక్సెస్ అవుతాం. యో నేను చేయగలనా అనే అనుమానం రాకూడదు, కష్టపడి చేయండి, ఇష్టపడి చేయండి. ఇది నేను చాలా ఇష్టంతో చేస్తున్నాను, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి అలా చేస్తే ఏ పని అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఓ సినిమా అయినా సరే, కష్టపడి ఇష్టపడి చేయాలని మనస్ఫూర్తిగా చెప్తూ ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకున్నారు మీరు. ముఖ్యంగా టైటిల్లో కూడా ప్రేమలో పాపలు బాబులు చదవగానే ఏమనిపిస్తుందంటే ఒక చక్కటి లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ సబ్జెక్టు అని అనిపిస్తుంది. ఇందాక క్యాప్షన్ పెట్టారు 6 నెలలు అయితే ఇటాళ్ళు అటు అటాళ్ళు ఇటు మారుతారని, 6 నెలలు విడిపోతే ఏం జరుగుతుంది అని చెప్పి క్యాప్షన్ కూడా చాలా బాగుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి సాంకేతికంగా బ్రహ్మాండమైన కెమెరామెన్ గారిని పెట్టుకున్నారు, ఆయన నన్ను ఎంత అందంగా చూపించారో నాకు చెప్పడానికి లేదు. 2 సీరియల్స్లో ఆయన దగ్గర యాక్ట్ చేశాను నేను. లైటింగ్ కూడా నిమిషాల మీద అయిపోయేది మాకు, అసలు మధ్యలో గ్యాప్ కూర్చోడానికి కూడా డైరెక్టర్ గారు రాంబాబు గారు చెప్పగానే 5 నిమిషాల్లో లైటింగ్ చేసి రెడీ సార్ అనేవాళ్ళు. ఈయన ఎవరైనా బాబు అసలు రెస్ట్ కూడా తీసుకుని ఇవ్వట్లేదని అనుకునేవాళ్ళు అప్పుడు. మేము అంత బాగా చేశారు, చక్కగా మోడీ చేశారు, అంత ఫాస్ట్గా తీసిన
చాలా చాలా బాగా అందంగా ఆర్టిస్టుని కెమెరా బనేనే వాళ్ళు చాలా అందంగా చూపించాలి, ముఖ్యంగా హీరో హీరోయిన్ని. అందుకని మీరు డెఫినెట్గా ఈ సినిమా కూడా మీ కెమెరామెన్గా పెద్ద సీట్ ఇవ్వాలని, బాగా అందంగా తీయాలని, కొత్త హీరోలని వాళ్ళని అందరూ కూడా బాగా తీయాలని కోరుకుంటున్నా. చేయండి సార్, తప్పకుండా. మీరు అంటే టీవీ ఆర్టిస్ట్గా చేస్తానని నాకెందుకు అని అనుకోకుండా, మీరు ఆల్రెడీ ఇప్పటికే ఒక రెండు సినిమాలు చేశారు. ఈ సినిమా ఒక మంచి కథతో స్టార్ట్ చేశారు, మంచి సాంకేతిక ఉన్నారు, ఆర్టిస్ట్ని కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. పక్కన నిర్మాత గారు విజయమాధవ్ గారు ఉన్నారు, మనకి ఏం డౌట్ లేదు. బ్యానర్ ఉంది, బ్రహ్మాండమైన బ్యానరు. తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గుడ్ లక్, మా గాడ్ బ్లెస్ యు అమ్మారా. గుడ్ లక్, మా గాడ్ బ్లెస్ యు. అయ్యే ఒకటి రైట్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కగా పెద్దబాబు చిన్నబాబు కూడా బాగున్నారు. మరి పాపలో బాబుల్లో పాపలు లేరు, మీకు బాబులే కదా. పాప బాబు ఉన్నాడు, దాన్ని కూడా హీరోగా పెట్టే పని. చిన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు చక్కగా. గుడ్ లక్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. రామశాస్త్రి గారు కొంచెం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దీనిలో అక్కడ ఎన్టీఆర్ ఘాట్లో దానికి వెళుతున్నాను. వస్తున్నారట. అది ఒక సందర్భం అయినా కాకపోయినా మీరు ఒకటి ఒక్క మాట మాత్రమే మాట్లాడచ్చు, ఎందుకంటే మీడియా వాళ్ళు మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన ముఖ్యమంత్రి అండి. ఆయనతో నాకు చాలా ఏళ్ళగా, నేను ఆయన మంత్రి కాకముందు ఆయన పెళ్ళినప్పుడు కూడా మాకు తెలుసు. ఎన్టీ రామారావు గారు అమ్మాయిని చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మేమందరం కూడా దగ్గర ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో చాలా పరిచయం. ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారో మీకు అందరికీ తెలుసు. ఆయన రాబోయే రోజుల్లో ఐటీ అనేది రాబోతుంది తొందరలో దగ్గరలో. ఈ ఐటీని కనుక మన వాళ్ళు కనుక తీసుకొని వచ్చి మన కనుక డెవలప్ చేస్తే, మన ప్రొడ్యూసర్లు మన విద్యార్థులకి, మన బాగా చదువుకునే మన విద్యార్థులకి అందరికీ కూడా అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి, అద్భుతమైన శాలరీస్ వస్తాయి, దేశ విదేశాల్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయొచ్చు అని చెప్పి ఆలోచనతో ఎంత ఇదిగా ఎంత అద్భుతంగా చేశారు మీకు అందరికి కూడా తెలుసు. బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఆ రోజున మీరు రండి, మా ఇండియా రండి, మా హైదరాబాద్కి రండి, ఇక్కడ ఐటీ మేము ఓపెన్ చేస్తున్నాం, హైటెక్ సిటీ కడుతున్నాం సైబరాబాద్ పేరుతో, మీరు రావాలండి అంటే, నేను ఇండియాలో ఇక్కడ అమెరికా దాటి నేను ఎక్కడ కూడా ఆఫీసులు పెట్టలేదు, ఇఫ్ ఎట్ ఆల్ నీకు పట్టాలని ఆలోచన వస్తే మాత్రం నా ఫస్ట్ ఇది ఇండియాలో చేస్తే హైదరాబాద్కే వచ్చేస్తాను, ఢిల్లీలో చేయను హైదరాబాద్లో చేస్తాను అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనంతా కూడా ఇక్కడ చేశారు. ఒక మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అన్ని కంపెనీలు వాళ్ళు. ఇవాళ ఎంత అది మరి బిల్ క్లింటన్ తీసుకొచ్చారు హైటెక్ సిటీ ఓపెనింగ్కి, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఇంటర్వ్యూ దొరకడమే కాదు, మరి ఎలా మేనేజ్ చేశారో ఏం చేశారో కానీ దాన్ని తీసుకొచ్చింది చూస్తే, ఆ రోజున ఆయన షేక్ హ్యాండ్లు ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా బాయ్ జన్మలో ఇంకా ఈ షేక్ హ్యాండ్ ఇచ్చాను, నాలుగు రోజులు ఈ చైన్ కడుక్కోను అని కూడా అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహిళలు కూడా. అలాంటి గొప్ప వ్యక్తితోటి హైటెక్ సిటీ ప్రారంభించి ఆ రోజున ఇవాళ నాకు మా రాము కొల్లి రాము గారు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో 2020లో హైటెక్ సిటీ ఓపెనింగు బిల్ క్లింటన్ గారు వచ్చి చేయటం, అది దాని గురించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ పంపించారు, అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనరేషన్కి ఏం అవసరాలు ఉంటాయి, జనం ఎంత పెరుగుతారు, వాళ్ళకి చదువులేక ఏం చేయాలి, వాళ్ళకి హాస్పిటల్ అంటే ఏం చేయాలి, వాళ్ళకి వసతులు అంటే ఏం చేయాలి అనేది ముందు చూపుతో చేస్తాడు ఆయన. కాబట్టి 2000 సంవత్సరంలో 2020 అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని పెట్టి చేశారు. దురదృష్టవశాత్తు మధ్య మధ్యలో ఆయన్ని ఓడించడం మూలంగా అది చేయలేకపోయారు. ఇప్పుడు 2040 నాటికి చేస్తాడని చెప్పి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన సంతానం ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు తెలుగుదేశానికి సంబంధించి ఎవరున్నా కూడా బ్రహ్మాండంగా వస్తారు. అందుకని ఇవాళ వారికి అంటే ఇవాళ గాంధీ గారి జన్మదినం, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కాబట్టి మొన్ననే మేమందరం కూడా హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయానికి ఆయన వెంటనే విడుదల చేయాలి, సహకరించాలి అని చెప్పి చేయటమే కాకుండా మరుసటి రోజు ఉదయం మేమందరం కలిసి రాజ్ఘాట్కి వెళ్ళి గాంధీ గారి సమాధి దగ్గర ప్రదక్షిణం చేసి అందరం కూడా ఒక అరగంట సేపు
సైలెంట్గా అక్కడ కూర్చొని వచ్చాం. అందుకని ఇవాళ ఇక్కడ కూడా ఎన్టీఆర్ గార్డెన్స్లో మన సుహాసిని కదా మన బాలకృష్ణ హరికృష్ణ గారు అమ్మాయి సుహాసిని కూడా ఆవిడ అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడికే వెళుతున్నాం మేమందరం కూడా. మరి ఆయనకి మంచి జరగాలని తొందరలో ఆయన విడుదల, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారంటే ఆ వయసులో 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఎంతో ఆదర్శంగా హైదరాబాద్ను బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, అమరావతిని బ్రహ్మాండంగా చేయడానికి అనేక ప్లాన్స్ వేశారు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెట్టారు అంటే నీతిగా నిజాయితీగా చేసిన మంచి మనుషుల్ని అలా చేయటం అనేది చాలా అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. సూర్యోదయం జరిగేటప్పుడు ఎవడికో వెనకడెవడో నువ్వు చేయటానికి లేదని చెయ్యడ్డు పెట్టాడంట. సూర్యుడు లాగుతాడా? వెంటనే పైకి వచ్చాడు. హే, నా మాటం లేదని చెప్పి ఉమ్మొద్దామని మూసాడు సూర్యుడి మీద. ఎక్కడ పడింది? సూర్యుడి మీద పడిందా? ఎవరైతే ఉమ్మారో వాడి మొహం మీద పడింది. ఇది కూడా అంతే. గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని. గ్రహణం విడిచిన తర్వాత సూర్యుడు చంద్రుడు ఎంత దేదీప్యమానంగా ఎదుగుతారో మీకు అందరికీ తెలుసు. గ్రహణం అనేది ఆ కొద్దిసేపు మాత్రమే పట్టుకో రింగ్ వస్తాను. ఆ గ్రహణం విడిచిన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు విరిగిపోతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గ్రహణం విడి గ్రహణం నుంచి బయటకు వచ్చి ఆయన అద్భుతంగా చేయాలని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి నగరం కానీ ముఖ్య పట్టణంగా అద్భుతంగా చేయాలని, ఆ రోజు మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు కాబట్టి మరి అదే శ్రీరాజ్ బల్లా గారి పేరు మీద ఇక్కడికి వచ్చినందుకు ఈ సందర్భంగా నా మనసులో ఉన్న మాట కూడా చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ డిక్కు పెట్టుకుని ఇంకొకళ్ళు దెబ్బలాడుకుంటూ ఎలా విడిపోదామని చూస్తుంటారు. అలాంటిది మొదటి సినిమా, రెండో సినిమా, మూడో సినిమా చేసామంటే కారణం ఏంటంటే అతనిలో ఉన్న క్రమశిక్షణ. డెఫినెట్గా ఈ సినిమా నాది అని అనుకుని అతను కష్టపడి పనిచేస్తాడు కాబట్టి అతను సక్సెస్ఫుల్గా మూడు సినిమాలు తీయగలిగాడు. ఇక నాలుగో సినిమా అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి నరసింహపురం సినిమా తీశారు. ఇది ఐదో సినిమా. ఇది కుటుంబ కథా చిత్రంలాగా వాళ్ళ భార్యని కూడా ఇన్వాల్వ్ చేసి పెట్టాడు. ఎందుకంటే ఏ భార్యని ఇంటికి వెళ్ళేటికి ఎంత ఖర్చు పెట్టావు, ఎంత బడ్జెట్ అయింది, లేకపోతే ఏం చేసావు నేను అడుగుతారు, ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బందులన్నీ కూడా పెట్టకుండా అతనికి ఆ భార్యే కనుక ప్రొడ్యూస్ అయితే ఖచ్చితంగా ఆవిడే కష్టకాలను చూసుకుంటుంది. ఇతనికి బీపీలు షుగర్లు రాకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళ భార్యకి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. ఇకపోతే ఇది సినిమాకి పనిచేసే కెమెరామెన్ వంశీ కానివ్వండి, మన గ్రాఫిక్స్ చేసే చందు ఆది కానివ్వండి, వీళ్ళందరూ మా మనుషులు, నా మనుషులు. ఇవాళ శ్రీరాజ్కి రైట్ హ్యాండ్ లాగా లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటూ ఈ సినిమా సక్సెస్కి వాళ్ళందరూ కూడా చాలా దోహదపడతారు. అలాగే లోహిత్ గారు ఫస్ట్ నుంచి శ్రీరాజ్కి మాకు అందరికీ అనుసంధానం వ్యక్తి, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అభినందనలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. 22 ఇయర్స్ నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాను. కానీ ఇంత పెద్ద బాధ్యతను ఒక్కసారిగా నా మీద వేసుకుంటాను నేను ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా 4 మూవీస్ తర్వాత అంటే చాలా లాంగ్ గ్యాప్ అయిపోతుంది. మనకి ఎంత మంచి స్టోరీస్ ఉన్నా బయటకు వెళ్ళినా ప్రొడ్యూసర్స్ దొరికే సిచ్యుయేషన్ లేదు. మాకు కొంచెం అంత ఇండస్ట్రీలో కూడా 4 మూవీస్ చేస్తున్నా కూడా పెద్దగా ఎవరూ తెలియదు మాకు. సో తన కెపాసిటీ ఏంటి, తన టాలెంట్ ఏంటి నాకు తెలుసు. ఎలాగైనా సరే ఒక్కసారైనా సరే ఒక పెద్ద హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలని తను ఎంత తపన పడుతున్నారో, ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇంకా అవకాశం ఎక్కడ దొరక్క తను ఇంకా తన్ని నేను అలా చూడలేకపోయాను. సరే నేనే ఎలాగైనా సరే ట్రై చేద్దాం, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సరే దేవుడు డెఫినెట్గా సక్సెస్ ఇస్తాడు. మిగతా వాళ్ళందరికంటే కూడా తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేను దగ్గరుండి తన్ని 22 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. డే ఎవ్రీ డే తనకి ఎంతసేపు సినిమా తప్ప ఇంకా వేరే ఆలోచనే ఉండదు. ఎలా అయినా సరే సక్సెస్, ఒక్క సినిమా హిట్ కొట్టి ఒక్కసారి సక్సెస్ చూడాలని తను ఎంత ట్రై చేస్తున్నారో చూశాను. అందుకే నేను ఇంత పెద్ద బాధ్యత నా వల్ల కాదు,
కానీ ఇంకా దేవుడి మీద భారం వేసేసి తన కోసం నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా సక్సెస్తో పాటు ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద సక్సెస్ చూడాలని, అంటే నాకు కూడా ఓ స్వార్థం ఉంది. అంటే ఈ ఫస్ట్ మూవీతోటి ఏదో ట్రై చేసింది అయిపోయింది అనిపించుకోకుండా, ఈ మూవీతో స్టార్ట్ చేసి ఫ్యూచర్లో చాలా సక్సెస్ ఉన్న మూవీస్ చేయాలని మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని. సారీ, నాకు అసలు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన అనుభవం లేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. ఎప్పుడు మైక్ వెనకాలే ఉంటాను, ఇప్పుడు కూడా మైక్ వెనకాల ఉన్నా మీ ముందుకు వచ్చాను, టెన్షన్గా ఉంది. ఏదైనా తప్పులుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ సినిమాని సక్సెస్ చేసి దయచేసి మీ ఆశీర్వాదం మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.